ఇప్పుడు మనకు తగినంత శాస్త్రీయ ఆధారం ఉంది. మట్టిలో సేంద్రియ పదార్థం 3% ఉంటే ఆహారంలో మనకు లభ్యమయ్యే అదనపు సూక్ష్మ పోషకాల గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి. ఇది జరగకపోవడానికి కారణం ఒకే దిశలో చేపట్టాల్సిన చర్యలు, నిబద్ధత లేకపోవటమే. ఐవరీ కోస్ట్లో జరిగే COP15 దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నది ఇదే. ప్రతి దేశం ఇది చేయగలదు, ఇది చేయాలి కూడా. సద్గురు, మీరు యుఎన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ వారి కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15వ సెషన్లో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం పశ్చిమ ఆఫ్రికాలోని అబిజాన్లో 9 నుండి 20 వరకు జరుగుతుంది. ప్రపంచ నాయకులు, మంత్రులు, పౌర సమాజ సంస్థలు, నిపుణులు, ఇలా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అబిజాన్కు ఈ అతి ముఖ్యమైన మట్టి, నేల అంశాల గురించి చర్చించడానికి హాజరవుతారు. ఈ సమావేశంలో మీరు పాల్గొనాలని మేము ఎదురుచూస్తున్నాం ఈ కాన్ఫరెన్స్కి. నాకు తెలిసి ఈ 100 రోజుల ప్రయాణంలో మీరు సందర్శించే నగరాల్లో అబిజాన్ కూడా ఒకటి. మీరేం ఆశిస్తున్నారు అబిజాన్లో జరిగే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ నుండి, అలాగే అక్కడ మీరేం సాధించాలనుకుంటున్నారు? నేను మిమ్మల్ని ఇంకా ఈ UNCCDని కోరుకునేది, ఏదో ఒక విధంగా దృష్టిని మట్టి మీదకు తీసుకురండి. మిగతా సమస్యలున్నాయి, వాటిని పక్కన పెట్టమనడం లేదు. కానీ సరళమైన చట్టాల విషయంలో మన దృష్టిని మట్టిపైకి తీసుకురావాలి. నేను ఈ 197 దేశాలకు విజ్ఞప్తి చేయాలనుకునేది ఇదే. యూరోపియన్ యూనియన్తో సహా ఇదొక ఉదాహరణ నెలకొల్పటంలో ముఖ్యమైన భాగం. ముఖ్యమైన విషయం ఇదే. సేంద్రియ పదార్థ శాతాన్ని పెంచడానికి రైతులకు ప్రోత్సాహం అందించాలి. ప్రస్తుతం కొన్నింటిని సేంద్రియ ఉత్పత్తులు అనుంటున్నారు, మరి మిగతా వాటి సంగతేమిటి? ఖచ్చితంగా అవి సేంద్రియ ఉత్పత్తులు కాదు, ఆ విషయం మనకు తెలుసు. కాబట్టి మనం ఆ పేర్లు మార్చాలి. ఇంత శాతం సేంద్రియ నేలలో పండించిన ఉత్పత్తి అనాలి. ఉదాహరణకు ప్రస్తుతం ఉత్తర ఐరోపాలో అది 1.48% ఉంది. ఉత్తర ఐరోపా తమ రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తే, మీరు సేంద్రియ పదార్థాన్ని 3% పెంచితే ఆ శాతాన్ని పరీక్షించడం చాలా తేలిక. దాన్ని పొలంలోనే చూడొచ్చు, ల్యాబ్ అవసరం లేదు. కాబట్టి అలా చేస్తే భూమిలోని సేంద్రియ పదార్థం ఈ 3% వస్తే, చూడండి 3% గొప్పదేమీ కాదు. 3% ఉన్నప్పుడు సూక్ష్మజీవులకు కనీస ఆహారం దొరుకుతుంది. ఆ మాత్రమన్నా జరగనివ్వండి, ఎందుకంటే అవి సజీవంగా ఉంటాయి. అంతకంటే తక్కువ ఉంటే అవి చనిపోయి ఎడారీకరణ జరుగుతుంది. అంటే దానర్థం సూక్ష్మజీవులు ఆకలితో చనిపోతున్నాయి, దానర్థం అదే. కాబట్టి వాటిని సజీవంగా ఉంచండి. సేంద్రియ శాతం పెరిగే కొద్దీ ఆ ఉత్పత్తికి అటువంటి లేబుల్ వేయండి. అదే సమయంలో వ్యాపారాలు, పరిశ్రమలు ముందుకొచ్చి ఈ రైతులు కార్బన్ క్రెడిట్ పొందేలా చేయండి. మనం వ్యవసాయంలో ఆర్థిక రాబడిని పెంచడం చాలా ముఖ్యం. లేదంటే వచ్చే 25-30 ఏళ్లలో ఎవరూ వ్యవసాయం చేయాలనుకోరు. మరో విషయం, ఈ ఉత్పత్తులు మార్కెట్లో రకరకాల స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. 3%, 4%, 5% అని. ఎందుకంటే మనకిప్పుడు తగినంత శాస్త్రీయ ఆధారం ఉంది. మట్టిలో సేంద్రియ పదార్థం 3% ఉంటే ఆహారంలో లభ్యమయ్యే అదనపు సూక్ష్మ పోషకాల గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి, అలాగే రోగ నిరోధక ప్రయోజనాల గురించి ఇవన్నీ నిరూపించబడ్డాయి. All this is well established. మనం ఈ అంతటిని క్రోడీకరించి ప్రపంచం మొత్తం వచ్చే 8 నుండి 12 ఏళ్లలో కనీసం 3 నుండి 6% సేంద్రియ పదార్థం వైపు కదిలేలా ఒక మార్గాన్ని చూపాలి. ఇది చేయటం సాధ్యమే. ఎందుకంటే మీరు భూక్షయాన్ని నివారించేందుకు కవర్ పంటలు వేస్తే చాలు. ఎండాకాలంలోనూ వానాకాలంలోనూ అక్కడున్న వాతావరణాన్ని బట్టి కేవలం కవర్ పంటలు వేసి వాటిని పొలాల్లోకి తిరిగి దున్నేస్తే 6 నుండి 8 ఏళ్లలో అధిక శాతం పొలాల్లో భూసారం కనీసం 3% చేరుకుంటుంది. కాబట్టి ఇది చేయలేని పనేమీ కాదు, దానికి భారీగా ఖర్చవదు. ప్రశ్న కేవలం ఒకే దిశలో చేపట్టాల్సిన చర్యలు, నిబద్ధత మాత్రమే. భారతదేశంలో మేం గమనించిందేమిటంటే, కవర్ పంటలు వేయడానికి కావలసిన విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలంటే వాటిని కేవలం పొలాల్లో విసిరేస్తారు, వచ్చే పంటని తిరిగి తీసుకోరు. అది కేవలం ఎరువుగా ఉపయోగపడుతుంది. అలా చేయాలంటే అందుకు ఎకరానికి 450 రూపాయలు మాత్రమే అవుతుంది, అంటే ఎకరానికి 5 యూరోల కంటే తక్కువ. ప్రతి దేశం ఇది చేయగలదు, దానికి భారీ బడ్జెట్ అవసరం లేదు. మీరు దాన్ని 2-3 ఏళ్లలో చేయాలి అనుకుంటే అప్పుడు కొంచెం ఖర్చవుతుంది. కానీ మీరు 6 నుండి 8 సంవత్సరాల్లోపు చేయాలనుకుంటే ప్రతి దేశము దీన్ని చేయగలదు. ఇది జరగకపోవడానికి కారణం అందరూ ఒకే దిశలో పనిచేయకపోవడం, అంకితభావం లేకపోవడమే.
నేను ఐవరీ కోస్ట్ లో జరిగే COP15 కు తీసుకురావాలనుకుంటున్నది ఇదే. అదేమిటంటే, ఈ 197 దేశాలు ఇది గమనిస్తే, మట్టి మీద అందరూ కలిసి ఒకటిగా దృష్టి పెడితే, దానికోసం నిబద్ధతతో ఉంటే చాలు. దీనికి డబ్బులు అవసరమో సాంకేతికత అవసరమో లేదు. ప్రతి దేశం ఇది చేయగలదు, ఇది చెయ్యాలి కూడా. ఈ ప్రపంచ భవిష్యత్తుపై, భావితరాలపై మీకు ఆసక్తి ఉంటే, UNFAO ఏమని చెప్తోందంటే, ప్రస్తుతం మనం తింటున్న ఆహారం అది ఇంకా పుట్టని బిడ్డల ఆహారం అని చెప్తోంది. ఇంకా పుట్టని బిడ్డల ఆహారాన్ని తినేయడం అనేది నాకు గుండెల్లో గుచ్చుకుంటుంది. అది మనం మానవాళి పట్ల చేసే నేరమే అవుతుంది. ఇట్ ఫీల్స్ లైక్ వి ఆర్ కమిటింగ్ ఎ క్రైమ్ అగైన్స్ట్ హ్యూమానిటీ ఇట్సెల్ఫ్. అవును సద్గురు, మీకు ధన్యవాదాలు. వీక్షకులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. సద్గురు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మిమ్మల్ని ఫాలో అవుతారు. వాళ్లు కేవలం ఫాలో అవడమే కాక అంతకు మించి చేస్తారని మేము ఆశిస్తున్నాం. వీడియోలోనే కాదు, చర్యల్లో కూడా మిమ్మల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. అలాగే మేము మనకి ఉన్న ఈ ఎంతో ముఖ్యమైన ప్రకృతి పెట్టుబడి గురించి తెలుసుకోవాల్సిందిగా ప్రపంచంలోని ప్రజలందరికీ పిలిపివ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే అదే జీవం, అదే మన ఆహారం, అదే మన గాలి, అదే మన నీటి నాణ్యత, అదే మన ఆరోగ్య నాణ్యత, అదే మనందరికీ అవసరమైన పోషకాహార నాణ్యత కూడా. కాబట్టి మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. టూరు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సద్గురు.